మనం ఫస్ట్ అయితే ఇక్కడ ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత ట్విట్టర్ అనేసి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అనేసి వచ్చితే ఆటోమేటిక్గా ఇలా ట్విట్టర్ ఓపెన్ అయిపోతుంది అకౌంట్ గిన్న లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోవాలి ఎందుకైనా మంచిది టూ పేజెస్ ఐ మీన్ టూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే మేలు మనం ట్రెండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను మనం ట్విట్టర్లో ట్వీట్ ఎలా చేయాలో ఫస్ట్ చూపిస్తాను ఇలా వస్తే ఫస్ట్ కింద వచ్చేసి ట్వీట్ అనేసి వస్తుంది ఈ ట్వీట్ని వస్తాలి సో ఇలా వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత మనకు మంచిది ఏదైనా ఫోటో తీసుకొని ఇలా మనకు కావాల్సిన టెస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మనం ట్యాగ్ చేసేటప్పుడు ఐ మీన్ ట్యాగ్ టెక్స్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా సో ఇలా మన టెక్స్ట్ అనేది మనం ఏమేమి చేసుకోవాలంటే చేసుకోవాలి మన టెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫోటో మాత్రమే పెట్టాను కదా మీరు ఫోర్ ఫోటోస్ పెట్టుకోవచ్చు సేమ్ ఇక్కడ ఉన్న కింద బటనే వచ్చి మీరు ఇలా ఇలా ఎన్ని ఏ ఏ పిక్స్ కావాలంటే ఆ పిక్స్ ఇలా టెక్స్ట్ ఇలా క్లిక్ చేసుకున్నామంటే యాడ్ ఫోర్ అని వస్తుంది యాడ్ ఫోర్ చేసుకోవచ్చు నాకైతే ఫోర్ ఫొటోస్ అక్కర్లేదు నాకు ఒక్కటే చాలు స్వాయం రివ్యూయింగ్ ఇది ఒక్కటే చాలు నాకు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే మన టాలీవుడ్లో అంటే మన మనం తీసుకునే థీమ్ని బట్టి ఇప్పుడు సుధీర్ వచ్చేసేసి అదే సుధీర్ వచ్చేసి వచ్చేసేసి టాలీవుడ్కి వాడు కాబట్టి టాలీవుడ్లో అయితేనే మంచిగా రీచ్ ఉంటుంది మనం వేరే 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 ట్యాక్స్ యూస్ చేస్తే అంతగా రాదు సో ఇలా ఇలా మనం ట్యాక్స్ వేసుకోవాలి చేసిన తర్వాత ఎవరైనా మెన్షన్ చేయాలనుకుంటే ఇలా మెన్షన్ చేసి సో ఇలా ఒకటి అండ్ దెన్ ఒక అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసా ఈ ట్యాక్స్ని మనం అలా యూ ఐ మీన్ కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఇలా వచ్చేసి ఫస్ట్ అపూర్స్ ఇక్కడ ఉండే ఇలా మనం టైప్ చేస్తే వాళ్ళ అకౌంట్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఇక్కడ అలా వచ్చేస్తుంది ఇక్కడ కింద చూసారా కింద సర్కిల్ బటన్ ఉంది అక్కడ క్యారెక్టర్స్ అనేది చూపిస్తుంది ఇది పెట్టి ఐ మీన్ ఇది నా అకౌంట్ అనేసి ఇది సుధీర్ గారిది కానీ మనం ట్రెండ్ చేసేటప్పుడు ఇలా ఇన్ని ట్యాగ్స్ అనేసి ఇన్ని మెన్షన్స్ అనేసి చేయకూడదు కేవలం టూ ట్యాక్స్ మాత్రమే వాడాలి ఇప్పుడు ట్రెండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ ట్యాగ్ అయితే మనం ఇస్తామో ఆ ట్యాగ్ని మనము యూస్ చేస్తాము అలాగే ఇంకొక ట్యాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇప్పుడు సుధీర్ గారిది బర్త్డే ట్రెండ్ కదా సో మేము వచ్చే ఒక హ్యా హ్యాష్ ట్యాగ్ ఇస్తాం కదా ఆ హ్యాష్ ట్యాగ్ కాకుకోకుండా సుడిగాలి సుధీరాన్ హ్యాష్ ట్యాగ్ యూస్ చేయాలి అలాగే సుధీరాన్ని మెన్షన్ చేయాలి ఇలా ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ ఆ త్రీ ఈ ఫోటో ఇంకా పైన మన టెక్స్ట్ ఈ ఒకసారి పెట్టిన టెక్స్ట్ని ఇంకొకసారి పెట్టకూడదు ట్రెండ్లో కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టాలి తర్వాత ఫోటోని పెట్టి ట్వీట్ చేసే టైంలో మనం టెక్స్ట్తో టూ ట్వీట్స్ చేయొచ్చు కాబట్టి ట్రెండ్లో మ్యాక్సిమమ్ కొంచెం ఎక్కువ టెక్స్ట్ ఒక టూ లైన్స్ టెక్స్ట్ ఆ రెండు హ్యాష్ ట్యాగ్స్ అలాగే మనం ఏ ఏ హీరోది అయితే చేస్తూ ఉన్నామో ట్రెండ్ ఆ హీరో యొక్క ట్విట్టర్ ఐడిని మెన్షన్ చేసేసి ట్వీట్ చేయాలి కొంతమంది ఎందుకు అంటే కొంతమంది ట్రెండ్ ముందే కొన్ని డ్రాఫ్ట్ చేసుకొని పెట్టుకుంటారు అది ఎలాగంటే ఇప్పుడు అంతే నేను ఇలా చేసుకున్నా కదా ఇలా ట్వీట్ వచ్చే ముందు బ్యాక్ బటన్ వస్తానంటే సో సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనేసి వస్తుంది సేవ్ అనేసి వచ్చామనుకో మనం డ్రాఫ్ట్లో ఉంటుంది సో అది కూడా చూపిస్తాను ఫర్ సపోజ్ నేను ఇప్పుడు దీన్ని డ్రాఫ్ట్లోకి సేవ్ చేశాను మళ్ళీ సేమ్ ఇక్కడ ట్వీట్ వచ్చి పైన వచ్చారా డ్రాఫ్ట్స్ వచ్చింది డ్రాఫ్ట్ నేను ఆల్రెడీ ఇది మొన్ననే ముందుగానే ఒకటి చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా టైం ఉండకపోతే ఇలాగా చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందాక నేను డ్రాఫ్ట్ వచ్చింది ఇది సో ఇది వచ్చానంటే యాజ్ టీస్ అంతా వచ్చేస్తుంది సో నేను జస్ట్ ట్వీట్ వచ్చేస్తే అయిపోతుంది యా హి రీజ్ మై ట్వీట్ ఇక్కడే ఇది ట్వీట్ అనమాట ఫర్ సపోజ్ రీట్వీట్ చేయాలి అనుకో ఇది ఫస్ట్ సపోజ్ ఇదో ఇక్కడ లైక్ చేయాలి ఇక్కడ ఇది వస్తగానే రీట్వీట్ చేయాలి ఈ రీట్వీట్ ట్రెండ్లో మనం ఇలా చేయడం వల్ల కూడా ఒక కౌంట్ పెరుగుతుంది ఆ హ్యాష్ ట్యాగ్ని సో రీట్వీట్ అంటే అదే అనమాట ఇది చాలా సింపుల్ సో మనం ఎవరెవరినైతే ఫాలో అవుతామో అవన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ మనం ట్రెండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతి ఫైవ్ టు సిక్స్ రీట్వీట్స్కి ఒక ట్వీట్ చేయాలి ఖచ్చితంగా అప్పుడే మన అకౌంట్ అనేది లాక్ అవ్వదు లేకపోతే మనం స్పీడ్గా చేస్తాం కాబట్టి ట్వీట్ కౌంట్ ఎక్కువ రావాలని చెప్పేసి అప్పుడు మన అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది కాబట్టి ఎవరు అలా చేయద్దండి ప్రతి ఒక్క ట్వీట్కి మ్యాక్సిమం ఒక టెన్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి ఫైవ్ టు సిక్స్ రీట్వీట్స్కి ఒక ట్వీట్ కంపల్సరీ చేయండి మీరు ట్వీట్స్ చేసేటప్పుడు ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేసేదానికన్నా టెక్స్ట్తో ట్వీట్ చేయడం చాలా ఈజీ అనమాట ఒకటి ఫోటో పెట్టి ట్వీట్ చేశారనుకోండి ఆ నెక్స్ట్ టెక్స్ట్తో ఒక త్రీ ట్వీట్ చేయండి సో ఎవరీ ఫోర్ ట్వీట్స్కి ఒక ఒక ట్వీట్కి పిక్ పెట్టి ట్వీట్ చేయండి అప్పుడు మీ ఫోటో మీ అకౌంట్ అలాగే మీ ట్వీట్ కొంచెం రీచ్ కూడా ఉంటుంది ప్రతి ట్వీట్ని అలాగే చేయాలి సో ఫస్ట్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ అంటే ఏంటి అసలు ట్రెండ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడు చూద్దాం ఓహే ఈస్ ఫర్ సపోజ్ ఇలాగే ఒక ఒక పిక్ అనేది నేను ఊరికే తీసుకున్నాను చూపించడం కోసం అలా టైప్ మన టెక్స్ట్ అనేది యూజ్ చేసుకొని ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తారు ఇప్పుడైతే మనకి ఏ హ్యాష్ ట్యాగ్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఇది వాడదాం సారీ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ని కరెక్ట్గా వాడండి క్యాపిటల్ లీడర్స్ స్మాల్ లీడర్స్ కూడా చాలా క్రూషియస్ రోల్ వాళ్ళ ప్లే చేస్తుంది ఇక్కడ ఇలా మనం ఇది ఇలా పెట్టుకునేసి యాక్చువల్గా ఇక్కడ కూడా క్యాపిటల్ మీరు చూసారా ఇక్కడ స్టూడియోని వచ్చే వచ్చేసింది స్టూడియో కలిసి ఇది వచ్చేసేసి సింగిల్ అయిన ఇది హీరో అకౌంట్ సో మన ట్రెండ్లో అంటే త్వరగా ట్వీట్స్ అవ్వాలి కాబట్టి ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మీకు టైం ఉందంటే ఇలా ఇంకా మీ అకౌంట్ నేమ్ని చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం జస్ట్ ట్వీట్ చేయడము ఓకేగా ట్వీట్ చేయాలి ఇప్పుడు చూసారా మీరు నెట్ కరెక్ట్గానే ఉంది కానీ పిక్ పెట్టి ట్వీట్ చేసేసరికి ఇంతసేపు టైం పట్టింది కదా దీన్ని కానీ ఇప్పుడు ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను మనము ఇంత పెద్ద హ్యాష్ ట్యాగ్ ఉంది కదా మనం ఇంత మన ట్రెండ్లో చెప్పి మన హ్యాష్ ట్యాగ్ని యూస్ చేయాలి కదా సో మనం ఇంత దీన్ని టైప్ చేయడం కష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి సార్ ప్రతిసారి టైప్ చేయాలంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాష్ ట్యాగ్ని మనం క్లిక్ చేసామనుకోండి ఇలా ట్వీట్స్ వస్తాయి సో మనం ఈ హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసి కింద ఉన్న ఈ ట్వీట్ని మనం ప్రెస్ చేసినామంటే డైరెక్ట్గా ఇది వచ్చేసేస్తుంది సో ఇక్కడ మనం టెక్స్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇలా టెక్స్ట్ చేసుకోవచ్చు ఇంకా మనం ఆ ట్యాగ్ని అంతగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మళ్ళీ కిందికి వేసుకొని సుధీర్ సో ఇక్కడ కింద చూస్తుంది కింద ప్లస్ పక్కన సింబల్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ మనము ఇక్కడ ఈ బ్లూ లైన్ ఫుల్ అయిపోయింది అనుకోండి లాస్ట్ ఒక థర్టీ క్యారెక్టర్స్ ఐ మీన్ థర్టీ లెటర్స్ వాడాలి అన్న టైంలో యెల్లోలోకి వస్తుంది అన్నమాట సో ఆ ఎల్లోకి వచ్చినప్పుడు ఇంకా దానికన్నా మనం ఎక్కువ వాడకూడదు అని అక్కడ కౌంట్ చూపిస్తుంది అదే ఒకవేళ ఎక్స్ట్రా వర్డ్స్ వాడామనుకోండి సో సపోజ్ సఫో నుంచి చూడండి చూసారా కింద కరెక్ట్ ఇక్కడ ప్లస్ పక్కన అదో ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ నేను అలా వాడినా ఇక్కడ వచ్చేస్తుంది సో మన టెక్స్ట్ ఈ రెడ్ సింబల్ అనేది ఉండకూడదు అసలు ఇక్కడ సో మనం ఇంత ఇన్ని క్యారెక్టర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా మనం అంత వాడుకునేసి ఇక్కడ జీరో వచ్చేంత వరకు ఏదైనా మనం పెట్టుకోవచ్చు దాని నుంచి ఎక్కువైతే పెట్టలేము సో అదనమాట సో ఇదంతా వద్దు కాబట్టి జస్ట్ ఇక్కడి వరకు పెట్టేసి ట్వీట్ చేసేయడమే సో అసలు టైం అనేది అసలు స్క్రో స్క్రోల్ కూడా అవ్వదు అది వితిన్ సెకండ్స్లో టెక్స్ట్తో అనేది అయిపోతుంది ఫోటోది అయితే టైం తీసుకుంటుంది సో మనం ఒకటి ఫోటో అయ్యేసరికి మనము ఇలా టెక్స్ట్తో చాలా చేసుకోవచ్చు అనమాట అలా అనమాట మనది మనమే రీట్వీట్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఒకసారి బై మిస్టేక్ టైం వేస్ట్ ఇలా బయటికి వచ్చి ట్వీట్ చేస్తాము ఎక్కడ చూసారో ఈ ట్వీట్లో మన హ్యాష్ ట్యాగ్ అనేది లేదు కాబట్టి మనము ఇది రీట్వీట్ చేస్తా మనకి టైం అండ్ ఐ మీన్ ఒక ఆగది కౌంట్లోకి రాదు రీట్వీట్ చేసినా కూడా సో ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసి ఇందులో ఏవే ఉన్నాయో వాటిని మాత్రమే రీట్వీట్ చేసామనుకోండి అప్పుడు మనకి ఇంకా కొంచెం ఈజీ అవుతుంది ఇలా అన్నీ రీట్వీట్ చేసుకోవచ్చు మనము సో ఫైవ్ రీ ఫైవ్ రీట్వీట్స్ కన్నా ఫైవ్ ఫైవ్ కన్నా ఎక్కువ దాటద్దండి అండి మ్యాక్సిమం మాక్సిమం ఫైవ్ లేదా సిక్స్ అంతే సిక్స్ కన్నా ఎక్కువ వెళ్తే మీ అకౌంట్ లాక్ అవుతుంది అప్పుడు ఎక్కువ ట్వీట్స్ చేస్తాం కదా మనము ఒక మి మినిట్కి చాలా ట్వీట్స్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం చాలా ఇదన అంటే ఒక ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అంటూ గ్యాప్ తీసుకోండి ప్రతిదానికి ఇలా అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ వచ్చగానే చూడండి ఇలా హ్యాష్ ట్యాగ్ వచ్చేస్తుంది సో అంతే అనమాట ఇది ఇలా ఇది ట్విట్టర్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఈ హ్యాష్ ట్యాగ్ని మనం యూస్ చేసి ట్వీట్ చేసామని టెక్స్ట్ కొద్దిగా టెక్స్ట్ ఉండి ఈ హ్యాష్ ట్యాగ్ని యూస్ చేసి మనం ట్వీట్ చేసినామంటే అయిపోతుంది అదే ట్విట్టర్ ట్రెండ్ అంటే ఏం లేదు ఇలా కింద మన హీరోస్ పేర్ ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారిది అయితే హ్యా హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ అనేసి ఈ లైన్ అలాగే అట్ రేట్ పవన్ కళ్యాణ్ అనేసి పెట్టుకొని కింద మన అకౌంట్ పైన ట్యాగ్ దానిపైన టెక్స్ట్ సో ఈ ఫార్మాట్ అనేది మనం చేయాలి ఇప్పుడు మనం మన అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి కూడా చూపిస్తాను ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనేసి వస్తామనుకోండి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి సో మనం బయో లెంగి పెట్టుకోవాలి ఇక్కడ మనం పైనది ఈ ఫోటో అన్నీ పెట్టుకున్న తర్వాత మనం సేవ్ చేసుకోవాలి అది ప్రొఫైల్ గురించి ఇంకా మ్యాక్సిమం అంతా చెప్పేసాను అనుకుంటా ఇది వచ్చేసి ఫ్లీట్ ఫ్లీట్ అంటే ఇన్స్టాలో స్టేటస్ ఇన్స్టాలో స్టోరీ వాట్సాప్లో స్టేటస్ లాగాను ఇన్స్టాలో ఫ్లీట్ మనం ఇక్కడ ఇది ప్రెస్ చేసేసి ఫర్ సపోజ్ ఇదే పిక్ అనుకుని ఇదే పెట్టడం ఫర్ సపోజ్ కింద మనకు కావాలనుకుంటే టెక్స్ట్స్ ఇది టెక్స్ట్ స్టిక్కర్స్ ఇది ఈ ఫోటోని ఏం డిస్క్రైబ్ చేస్తుంది అనేసి ఇదేం పెద్ద అంత యూస్లో ఇది వస్తున్నామంటే బ్యాక్గ్రౌండ్స్ మారుతాయి సో మనకి ఏం నచ్చిందో అది పెట్టుకునేసి ఫ్లీట్ అనేసి వచ్చామనుకోండి ఫ్లీట్ అవ్వకపోతుంది ఇది కొంచెం సెటింగ్స్ అనమాట ఈ ట్వీట్ని చూసి ఎవరన్నా మీకు మెసేజ్ చేయొచ్చు ఐ మీన్ నా రిప్లై ఇవ్వచ్చా అనేసి నో ప్రాబ్లం ఫ్లీట్ వస్తాలి సో కొంతమంది ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లీట్స్లో అది ఎలాగంటే నార్మల్గానే ఫ్లీ అది టెక్స్ట్ని మనం చేసి చేయొచ్చు ఒక్క సెకండ్ సో ఇక్కడ చూసారా గ్యాలరీ క్యాప్చర్ అంటే ఇది ఇప్పుడు కెమెరా ఓపెన్ అవుతుంది వీడియో అది టెక్స్ట్ అనమాట టెక్స్ట్ని వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ చూడండి ఇదే డన్ వస్తామంటే అయిపోతుంది సో ఎవరైతే నా ఫ్లీట్ చూస్తారో వాళ్ళకి ఇలా ఫస్ట్ నా స్టోరీ చూడగానే ఫస్ట్ ఇలా వస్తుంది ఇది ఈ క్లిక్ ఇది ఇలాగ క్లిక్ చేయగానే అదైతే వచ్చేస్తుంది ఇది ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది ఐ మీన్ ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసేటర్గా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అది ఫ్లీట్ అనమాట అది ఇంకా ఇవన్నీ మన నోటిఫికేషన్స్ ఎవరైతే మన మన మనం చేసిన ట్వీట్స్ని లైక్ చేయడమో లేదంటే మనల్ని ఫాలో అయినా మనల్ని ఎవరైనా మన ట్వీట్స్ రీట్వీట్ చేసినా కూడా అలా వస్తాయి మన వాళ్ళ ట్వీట్స్లో ఇప్పుడు నేను ఇందాక అర్థరేట్ అనేసి మెన్షన్ చేశాను కదా ఆ మెన్షన్స్ కూడా వస్తాయి అవన్నీ అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట సో ఇక్కడ ఎవరో వాళ్ళని ఫాలో అయ్యారు ఎవరో తెలిసిన ఐ మీన్ నన్ను ఎవరో మెన్షన్ చేసిన వాళ్ళు రీట్వీట్ చేశారు ఇది ఇది నా ట్వీట్ని ఎవరో అంటే నన్ను మెన్షన్ మెన్షన్ చేసిన ట్వీట్ని ఇది రీట్వీట్ చేయడము ఇది ఫాలో సో అన్నీ ఇలా ఇలా అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇది ఎవరో రీట్వీట్ చేశారు సో అలా అంతే చాలా సింపుల్ ఇది మన అకౌంటే సుధీర్ అన్నది ఏదన్నా మ్యాక్సిమమ్ ఆ అప్డేట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి ఈ ట్విట్టర్ సంబంధించి ఈ ట్రెండ్ గురించి సో ఎవరన్నా ఇంకా ఫాలో అవ్వకపోయింటే ఫాలో అయిపోండి ఏదో పేరు తెలుసుగా సుడికాలు సుధీర్ కల్ట్స్ సో నేను ఆలో సెకండ్ అకౌంట్ పెట్టుకున్నాను దాని పేరు అయితే ఇప్పుడు ఎందుకులేండి సో ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడ సర్చ్లోకి వచ్చి సో ఇలా సర్చ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా సుధీర్ ఆనంద్ ఎఫ్సీ అనేసి మనం సెర్చ్ చేయగానే మనది వస్తుంది ఇది క్లిక్ చేయాలి ఫాలో అయిపోవాలి ట్రెండింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది చూస్తుంది సో ఈ హ్యాష్ ట్యాగ్ అనేసి ట్రెండింగ్లో ఉంది మనం ట్రెండింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనది ఉంటుంది అలా సో దీస్ ఇవన్నీ ట్యాగ్స్ అనమాట ఏ హ్యాష్ ట్యాగ్స్ని లేదా మనం ఇప్పుడు టెక్స్ట్ చేస్తాం కదా ఆ టెక్స్ట్ చేసేటప్పుడు ఏది అనేసి కూడా ఉంటుంది ఇందులో యా దట్స్ ఇట్ అంతే అండి ట్రెండ్లో పార్టిసిపేట్ అంటే అంతే ఆ హ్యాష్ టాగ్ని యూజ్ చేసి మనం ట్వీట్ చేసామంటే అదే ట్రెండ్ సో మనం ఎన్ని ట్వీట్ చేయగలగాము అనేసి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్